ఈ పనికి ఆహార పథకం పని ప్రభుత్వం చూపెడుతుంది, దానికి బదులుగా బియ్యం తీసుకోవడం. ఇది క్రమంగా పోయి డబ్బులు తీసుకునే కాన్సెప్ట్కి వచ్చేసింది. పనికి ఆహార పథకం అంటే ఇప్పుడు 250 రూపాయలు ఆ రేంజ్కి బియ్యం తీసుకోవట్లేదు కాబట్టి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇట్లా తీసుకున్నటువంటి బియ్యాన్ని ఇప్పుడు ఇట్లాగా రాజకీయ నాయకులతో లింక్ అయ్యి ఉన్నటువంటిది తీసుకెళ్ళి ఇప్పుడు మనకి సోమాలియా, ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు ఈ బియ్యాన్ని తింటారు. మనం తినంగానే వాళ్ళు తింటారు. వాళ్ళకి తక్కువ రేటుకు వస్తుంది బియ్యం కాబట్టి తింటారు. కాబట్టి ఇందాక చెప్పినట్టు 50 రూపాయలకు వాళ్ళు కొంటారు. ఇక్కడ ఎవరైతే రేషన్ షాప్ అతనికి 1 రూపాయో 2 రూపాయలో 3 రూపాయలో మిగులుద్ది, బ్రోకర్కి 1-5 రూపాయలు మిగులుద్ది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటటువంటి ఈ సదరు ట్రాన్స్పోర్ట్ అతనికి 1-5 రూపాయలు మిగులుద్ది. ఈ అంత బిజినెస్ చేసినటువంటి రాజకీయ నాయకుడికి 10 రూపాయలు మిగులుద్ది. ఇది మళ్ళీ అక్కడ ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నటువంటి వ్యాపారస్తుంది కదా, ఆడికి 5 మిగిల్చుకుంటాడు, ఆ తర్వాత జనం దగ్గరికి వెళ్తుంది. ఇది ఇంత పెద్ద సర్కిల్. ఇది ఇందులో గబక్కని ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ వీటిని సీజ్ చేసామన్నారు. ఇప్పుడు ఎవరు కొనరు, ఏం చేస్తారు బియ్యం? సేకరించకూడదు అప్పుడు, గోడౌన్స్ ఖాళీ ఉండవు, నిండిపోతాయి. ఏం చేస్తారు అప్పుడు? మళ్ళీ సముద్రం. చాలా పెద్దది. అంటే మనం ఉపన్యాసాలు ఇవ్వడానికి వాస్తవికతకి ఉండేటటువంటి తేడాది ఇందులో జగన్.